గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండుమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయని ఎల్లారేశ్వరి గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు లౌర్దే మేరీ రాజేశ్వరి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తుళు మరియు ఇంగ్లీష్లో పాటలు పాడారు. భారతీయ నేపథ్య గాయని. ఆమె చలనచిత్ర పరిశ్రమ చేసిన కృషికి గాను కలైమామణి అవార్డుతో సత్కరించారు. పుట్టింది మెడ్రాస్లో 8 డిసెంబర్ 1939 జన్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ వయస్సు 84 సంవత్సరాలు. నేపథ్య గాయకురాలు మరియు కర్ణాటక సంగీత కళాకారిణి. సంగీత దర్శకత్వం కూడా వహించారు. 1950 నుంచి ప్రస్తుతం దాకా పాటలు పాడుతూనే ఉన్నారు. ఎంఎస్ విశ్వనాథన్, టీకే రామమూర్తి, కెవి మహదేవన్, వేద, వి రా కుమార్, శంకర్ గణేష్, జీకే వెంకటేష్ మరియు కన్నకుడి వైద్యనాథన్ వంటి ప్రముఖ స్వరకర్తల దర్శకత్వంలో ఆమె పాటలు పాడారు. సినిమాల్లో పెప్పి నంబర్లకు ఆమె వాయిస్ సరిపోతుందని భావించారు. ఆమె అమ్మన్ దేవతను స్తుతిస్తూ అనేక భక్తి ఆల్బమ్లు కూడా రికార్డు చేశారు. ఆమె వరువై వరువై మరియు దైవం తంత దివ్యకుమారన్ వంటి క్రిస్మస్ పాటలను కూడా పాడారు. ఆమె కళైమామణి అవార్డు మరియు ఇతర రాష్ట్ర అవార్డులు కూడా అందుకున్నారు. పి సుశీల మరియు ఆమె ఉనదుమల, చిత్తిర పూవిజ, నీనతై సిరుప్పు మరియు తుదు శెల్లతో కలిసి పాడారు. చక్రవర్తి సంగీతం అందించిన తెలుగు సినిమా ఇదాలోకంలో ఎస్ జానకి గారితో కలిసి గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు సేవకు వేళాయేరా అనే యుగళగీతం పాడారు. ఆమె కన్నడ సినిమాల్లో ఎస్ జానకి గారితో కలిసి అనేక యుగళగీతాలు పాడారు. ఆమె ఘంటసాలతో కలిసి పాడిన అనేక యుగళగీతాలు సూపర్ హిట్ అయినాయి. పాండవ వనవాసం అనే తెలుగు సినిమాలో తన స్వంత సంగీత దర్శకత్వంలో, తెలుగు డోయన్లో ప్రేమనగర్లో కెవి మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో టిఎం సౌందరరాజన్, ఎంఎల్ రాఘవన్, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేపి యేసుదాసు, చంద్రబాబు, సిఎస్ జయరామన్, ఎస్సి కృష్ణన్, తిరుచి లోగనాథన్, ఏఎం రాజా, సిట్టాళి గోవిందరాజన్, మలేషియా వాసుదేవన్, జయచంద్రన్ మళ్ళీ మహిళా గాయకులతో కూడా కలిసి యుగళగీతాలు పాడారు. ముఖ్యంగా పి సుశీల, ఎస్ జానకి, వాణి జయరాం, కె జమునారాణి, ఎంఎస్ రాజేశ్వరి మరియు సూలమంగళం రాజలక్ష్మి గారితో కలిసి పాటలు పాడారు. 1960 ప్రారంభంలో బాలనగమ చిత్రం కోసం కన్నడ పాట కంద కన్మణియే అమ్మనా అరిగిణియే ఓ రాజా పాట పాడారు. సుదీర్ఘ విరామం తర్వాత 2011లో సిలంబరసన్ నటించిన వస్తే చిత్రం కోసం రాఖీ పెప్పి తమిళ పాట కలసలా కలసలా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం తాడయ్యరా తొక్క చిత్రంలో ఆమె నా ఊండవల్లి మల్లిదా అనే పాట పాడారు. ఆమె ఇటీవల విక్టరీ చిత్రం కోసం ఎక్కనిన్ మగల్ నానగే అనే కన్నడ పాటను కైలాష్ కేర్తో కలిసి పాడారు. 2013లో ఆర్య సూర్య చిత్రంలో టి రాజేందర్తో కలిసి తగాడు తాగడు అనే యుగళగీతం పాడారు. 2014లో ఆమె భరద్వాజ్ సంగీతంలో అతిథి చిత్రంలో జైపూర్ పాట పాడారు. 2020లో ఆమె మూకుతి అమ్మన్ చిత్రం కోసం ఆది కుత్తు అనే పాట పాడారు. తెలుగులో వీరు పాడిన పాటల్లో ముఖ్యంగా పాండవ వనవాసంలో మొగలరేకుల చిన్నదన అనే పాట, ఉమ్మడి కుటుంబంలో జిగి జిగి జిగేలుమన్నది చిన్నది అనే పాట, బండిపోటు దొంగల్లో గండర గండ సోగ్గాడి వంట అనే పాట, కథానాయక మొలలో నానే చెలివే కన్నడికి అనే పాట, లక్ష్మీ కటాక్షంలో అందాల బొమ్మను నేను చెలికాడా అనే పాట, ప్రేమ్నగర్లో లే 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 నా రాజా అనే పాట, అమ్మ మాటలో మాయదారి సిన్నోడు అనే పాట, తాతా మనవాళ్ళు నూకాలమ్మని నేనే నీ పీకను నొక్కేతానే అని విజయ నిర్మల పాడుతుంది చూడండి ఆ పాట. దేవుడు చేసిన మనుషులో మసక మసక చీకటిలో ఈ పాట బాగా హిట్ అయిందండి. జీవన తరంగాలో నందమయ్య గరుడ నందమయ్య అనే పాట, నిప్పులాంటి మనిషిలో స్వాగతం చేస్తా నిన్నే పరవాసం అనే పాట, అంతులేని కథలో అరే ఏమిటి లోకం అనే పాట, ఇది ఫటాఫట్ జయలక్ష్మి మీద ఉంటుందండి ఈ పాట, చాలా బాగుంటుంది. మరో చరిత్రలో భలే భలే మగాడివై బంగారు నా సామిరో అనే పాట చాలా హిట్ అయింది. ప్రాణం ఖరీదులో బండ మీద ఉంది గుండోడి దెబ్బ అనే పాట, అందమైన అనుభవంలో ఆనంద తాండవమే అదేనుగా ఆశీముడు అనే మొదలగు పాటలు తెలుగులో కూడా పాటలు పాడారు. చాలా హిట్ సాంగ్స్ పాడారు. 2010లో తిల్లాలంగడి
అనే అమెగావారి దాంట్లో ఒక పాటలు పాడారు. మళ్ళీ 2020లో మూకుతి అమ్మాన్లో అమెగావారి దాంట్లో ఒక పాటలు పాడారు. ఎల్లారేశ్వరి గారు ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మెడ్రాసులో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో డిసెంబర్ 8వ తేదీన జన్మించారు. ఈమె తండ్రి మెడ్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉండేవారు. ఈమె 5 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ఆమె తల్లి నిర్మల కుటుంబ భారాన్ని మోశారు. ఆమె మంచి గాయని కావడంతో సినిమాల్లో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాటలు పాడేవారు. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె రికార్డ్ స్టూడియోలకు కూడా వెళ్ళేవారు. ఆ సమయంలో ఈమెకు కూడా కొన్ని చిత్రాల కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు లూర్దు మేరీ రాజేశ్వరి. ఈమె బామ్మగారు హిందూ కావడంతో రాజేశ్వరి అని పిలిచేవారు. ఈమె తన తల్లి తండ్రులు ఇరువైపుల బంధువులు తృప్తిపరచడానికి తన పేరును లూర్దు రాజేశ్వరిగా మార్చుకున్నారు. అప్పటికే తమిళ సినీ రంగంలో ఒక రాజేశ్వరిగా గాయనిగా చలామణిగా ఉండటంతో తమిళ చిత్ర నిర్మాత అయిన ఏపీ నటరాజన్ ఆమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్లారేశ్వరిగా మార్చారు. ఈమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తుళు, ఆంగ్ల భాషలో కొన్ని వేల పాటలు పాడారు. 1950 నుంచి 1980 దాకా చురుకుగా పాటలు పాడారు. ఈమెను మొదటగా కేవీ మహదేవన్ గారిని గుర్తించి నల్ల ఇడత్తు సంబంధం 1958లో వచ్చిన ఒక తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కానీ పాసుమలర్ 1961వ సినిమా వచ్చిన సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరు వచ్చింది. తర్వాతి కాలంలో ఆమె ఎక్కువగా చెల్లపెళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్, ఐటమ్ నెంబర్లకు పాటలు పాడారు. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకర్తలకు పాట పాడారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేశారు. ఈమె మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె తన కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. అవివాహితగానే ఉండిపోయి సమాజం నుండి అంతగా గుర్తింపు నోచుకోలేదు. ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1964లో కళైమామణి అవార్డు ప్రదానం చేశారు. మొదటగా తెలుగులో 1958లో దొంగలున్నారు జాగ్రత్త సినిమా కోసం పాటలు పాడారు. తర్వాత జగన్నాటకం, అగ్గి పిడుగు, నవగ్రహ పూజా మహిమ, పాండవ వనవాసం, ప్రేమించి చూడు, సింహాచల క్షేత్ర మహిమ, అగ్గిబరాట, ఉమ్మడి కుటుంబం, కంచుకోట, గోపాలుడు భూపాలుడు, శ్రీకృష్ణ అవతారం, అమాయకుడు, ఉమాచండి, గౌరీ శంకరుల కథ, పాల మనసులు, బంగారు గాజులు, బందిపోటు దొంగలు, బాగ్దాద్ గజ దొంగ, గండికోట రహస్యం, నిండు హృదయాలు, బందిపోటు భీమన్న, కథానాయక మొల్ల, జన్మభూమి, లక్ష్మీ కటాక్షం, జగజ్జంత్రీలు, జేమ్స్ బాండ్ 777, బస్తీ మే బుల్బుల్, దెబ్బ కుఠాల్ దొంగల ముఠ, నమ్మక ద్రోహులు, బంగారు తల్లి, ప్రేమ్ నగర్, రౌడీలకు రౌడీలు, పిల్లా పిడుగు, బాలభారతం, భార్యాభర్తలు, మంచి రోజులు వచ్చాయి, మా ఊరు మొనగాళ్ళు, రైతు కుటుంబం, ఎర్రకోట వీరుడు, జీవన తరంగాలు, తాతామనవడు, దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు, దైనమా దైవమా, పుట్టినిల్లు మెట్టినిల్లు, అల్లూరి సీతారామరాజు, నిజరూపాలు, నిప్పులాంటి మనిషి, చిన్ననాటి కళలు, అంతులేని కథ, పాడి పంటలు, మన్మథలీల, దొంగల దోపిడీ, ప్రియదర్శిని, దొంగల వేట, మరో చరిత్ర, సింహబలుడు, అందమైన అనుభవం, 2000 సంవత్సరంలో చూసొద్దాం రండి అనే సినిమాలో చివరగా పాట పాడారు. ఈవిడది హస్కీ వాయిస్, స్పెక్యులర్గా ఉంటుంది. ఈవిడ వాయిస్ ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళకి క్లబ్ డాన్సర్స్ పాటలకు పాటలు పాడారు ఎక్కువగా. ఈవిడ పాడిన పాటలన్నీ చాలా హిట్ సాంగ్స్ అండి. చాలా స్పెక్యులర్గా పాత పాటలు మాత్రం చాలా. ఎల్లారేశ్వరి గారు పాడిన భక్తి గీతాలు క్యాసెట్ల రూపంలో మీకు లభ్యమవుతాయి. ఆవిడ పాటలు యూట్యూబ్లో కూడా లభిస్తాయి మీకు. అవన్నీ చూడండి, మీకు ఎంతో నచ్చుతాయి. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా భక్తి గీతాలు ఉన్నాయండి వీరు పాడిన. అమ్మవారి మీద చాలా మంచి పాటలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీత కళాకారిణి కూడా, కర్ణాటక సంగీత కళాకారిణి కూడా మంచి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.